అలాగే ఎదరికి ఇంకొంచెం నెక్స్ట్ వస్తే కనుక నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి ధరాచరాచరాసుర పరాధ మౌఢ్యమర్ధనం మధో విధో మధో పృథో ప్రదోష దుష్య గర్చనం. నాకు అది ఏది గుర్తొచ్చి తెలుసా, ఇది మీకు గుర్తు రావచ్చు కానీ సిమిలర్ గా ఉంటుంది, సిమిలర్ గా ఉండదు, రాగం వేరు, యస్త గతి గతి మాత్రమే. దానికంటే ముందు అండర్ వాటర్ సీక్వెన్స్ లో మీకు ఇది మళ్ళీ ధరాచర ఈయన రాశారు కళ్యాణ్ చక్రవర్తి గారు. కొంచెం ముందుకు వస్తే మీకు టైటిల్ సీక్వెన్స్కు ముందు అండర్ వాటర్ ఫ్లో ఉంటుంది కదండి. అవును, అంతటి ప్రాణాంతకగా ఎంతో. నేను వాటర్ ఫ్లో ఎక్కడ వదలకూడదు, ఎందుకంటే అంజనాద్రి థీమ్నే నేను ఇక్కడ ఇలా వాడటం జరిగింది. అంజనాద్రి పేజ్ అంతతి కొరకు దాన్నే అంతటి ప్రాణాంతకగా ఎంతో అంత తీవ్ర రుధిర శ్రావంతో అంతకంతకు శక్తి శ్వాస హరించిపోతున్న. ఇది శివశక్తి దత్త గారు రాశారు. చాలా అసలు అన్ని పర్ఫెక్ట్ గా అలా పూసలు దండలో పూసలాగా అన్ని అలాగా ఒక హారం లాగా అలా క్రియేట్ అయిందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వం అద్భుతం. ఆయన ఎక్కడా కూడా అవునండి అంటే మరీ ఓపెన్ గా చూపించకుండా దైవాంశని చూపించి భక్తిని కలగజేశారు, అదే ఆయన విజయం అందులో. రెండోది తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ కూడా అంత అద్భుతంగా ఉంది. అవునండి, అండ్ అన్నిటికంటే మించి ఆ సంగీతం అలా అమరకపోతే ఆ పాటలు కానీ అలా ఎలివేట్ అవ్వదండి. ఒకటే అంటానండి, ఇప్పుడు తీత రాత మోత అనుకుంటే కనుక తీత బ్రహ్మలాగా ఆయన తీశారు రాశారు, ఈయన విష్ణుమూర్తిలాగా ఆడేశారు తేజ సజ్జ, సరస్వతి నాతో కొంచెం ఆ పని చేయించుకున్నారు అంతే. అంతే అంత చక్కగా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ అతి త్వరలో ఐ థింక్ రిలీజ్ కాబోతోంది ఓటీటీలో, జీలోనో ఎందులోనో. సర్ప్రైజ్ ఉంది, తొందరలోనే మీకు వస్తుందండి. ఓహో, ఇంకో పాట ఏమైనా పెట్టేమైనా చేస్తున్నారా? లేదు, రఘునందన అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ కెరియర్ అసలు ఒక పాట మాకు ఓఎస్టీ కావాలి, వినాలి, మాకు ఈ పాట కావాలి అని బలవంతంగా రిలీజ్ చేయించుకున్నారు ఆడియన్స్. అది పెద్ద వరంలా భావిస్తున్నానండి. అంటే ఫ్యూచర్లో ఎన్ని గొప్ప గొప్ప మైల్ స్టోన్స్ నాకు ఎదురైనా కూడాను ఒక మనం చేసిన వర్క్ థియేటర్లో వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసేసుకుని పెట్టేసుకుని ఇది మీరు రిలీజ్ చేయకపోతే ఏంటి మేము వింటాం అనుకుని నిజంగా పులిమే పిల్ల మేము రిలీజ్ చేయకుండానే అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోయిందండి. అది నాకు ఆశ్చర్యం అసలు. అది చెప్తున్నాను కదండి, పర్ఫెక్షన్ ఇస్ ఇన్ ద సౌండ్ ఆల్సో, నాట్ జస్ట్ ద ట్యూన్, నాట్ జస్ట్ ద లిరిక్, కరెక్ట్ కరెక్ట్. సౌండ్ డిజైన్ ఇస్ సౌండ్ డిజైన్ ఇలా ఇదైపోయిందండి, ఒక ఆరా క్రియేట్ అయిపోయింది. అది క్రియేట్ అవడానికి రీజన్ అండి, ఎంత ట్యూన్ నేను కంపోజ్ చేసినా ఎంత స్కోర్ మొత్తం నేను రాసినా కూడాను అది నేను ఒక్కడిని వాయిస్తే అయ్యేది కాదండి. నాతో పాటు 14 మంది ప్రోగ్రామర్స్ ఉన్నారు, 14 మెంబర్స్ ఆఫ్ ప్రోగ్రామ్. అందరూ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే అండి? లేదండి, కొంతమంది చెన్నై, మేజర్ పార్ట్ అంతా హైదరాబాద్ వాళ్ళే అండి. అండ్ నాతో పాటు ఉన్న ప్రోగ్రామర్స్ కానివ్వండి, కోరస్ సింగర్స్ అండి, 10 కోరస్ సింగర్స్. మెయిన్ మెయిన్ సింగర్స్ ఎవరు? మీరు మీరు పాడారు. నాకు ఈ విషయానికి నేను ఎవరికైనా పెద్ద క్రెడిట్ ఇవ్వాలి అంటే కనుక నా ప్రోగ్రామర్స్లో నేను ఎబినేజర్ పాల్ ఎబ్బి అని తనకి కానివ్వండి, సిద్ధార్థ్ సాలూర్ సిద్ధు తనకి కానివ్వండి, సురేష్ గారికి కానివ్వండి, హరిహరన్ అని, వైది అని, వికాస్ బడీస్ అని, సతీష్ గారు అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇంకా ఆర్డర్ఫ్లో ఇంకా అంతమంది అంటే డే అండ్ నైట్. నేను అర్ధరాత్రి డిటిఎస్ థియేటర్లో 2 ఉన్నప్పుడు ట్యూన్ అదే ఉంటుంది. అది దీని బ్యాంకింగ్ అయినా మారిస్తే బాగుంటుందేమో అంటే తెల్లవారితే మేము అవుట్ పంపించేస్తున్నాం. ప్రశాంత్ సార్ ఇదే పక్కన ప్రసాద్ ల్యాబ్లో మనకి ఇది జస్ట్ ఈ బ్యాకింగ్ అయినా మారిస్తే వెంటనే ఒక ఫోన్ అర్ధరాత్రి 2 దీని బ్యాకింగ్ అయినా ఒకసారి చేంజ్ చేద్దాం, ఫట్ట చేంజ్ చేసి 3 వెర్షన్లు పంపిస్తే కనుక అక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆయనకి దొరుకుతుంది అంటే కనుక నేను ఆయన ఎదుర్కొండ ఉన్నా కూడా నా వెనకతలో వాయించే 3 ప్రోగ్రామర్స్ ఖచ్చితంగా ఉంటుంది. సారథ్యం మీరే. కానీ ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారు చెప్పండి సంగీతం? నేను ఇంకా కంప్లీట్ చేస్తానండి, ప్రోగ్రామర్స్ని పక్కన పెడతానండి. సాయి చరణ్ అబ్బాయి గురించి నేను గట్టిగా చెప్పాలండి. సాయి చరణ్ ఎందుకు తెలియదండి? హరిణి సాయి కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు కొడతాడు నన్ను, అక్క నేను మరి హరిణి సాయి చరణ్ అయిపోయినా నేను అని. వాళ్ళిద్దరూ ముచ్చటగా నాకు సాయి చరణ్ భాస్కరుని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మాయితో మాట్లాడితే మా చెల్లె ప్యారిస్లో ఉంటుంది, అది సేమ్ మా చెల్లె తను ఎలా మాట్లాడుతుందో నాకు హరిణి మాట్లాడితే ఆ అమ్మాయి చూపించే ప్రేమ నిజంగా మీకు వచ్చింది సార్, మీకు రావాల్సిన గుర్తింపు వచ్చిందంటే సేమ్ నా చెల్లె ఎంత ఆనందపడుతుందో ఆ అమ్మాయి ఎంత ఆనందపడుతూ ఉంటే అన్న ఆగదండి. ఎప్పుడైనా ఆ టాలెంట్ అనేది ఏదో రూపంలో బయటకు వచ్చేస్తుంది, ఎంతకాలం కూర్చుంటుందో ఆవిడ మాత్రం లోపల. ఈ జనరేషన్ ఫీమేల్ సింగర్స్ లో నాకు హరిణి చాలా 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 ఇష్టం. నాకు వీళ్ళిద్దరిది నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి.
మన తెలుగులో కూడా చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్, నాకు ఇంకా గట్టిగా చెప్పాలంటే కనుక తెలుగులోనే చాలా మంచి సింగర్స్ ఉన్నారండి. అవును, రైట్ టైం, రైట్ ప్లేస్మెంట్, రైట్ ఆపర్చునిటీ అనేది బయట వాళ్ళ టాలెంట్ అనేది కరెక్ట్ ప్లేస్లో పడితేనే చేరుతుంది. నాకు అలాగా నాకు అత్యంత ఆత్మసంతృప్తిని ఇచ్చిన పని ఏదైనా ఉంది అంటే ఈ సినిమాలో సాయి చరణ్ గొంతుగా నేను ప్రాపర్గా వాడుకోగలిగాను. ఏ పాట పాడారు చెప్పండి సాయి చరణ్? ఏది కాదని చెప్పండి, సినిమా మొత్తంలో మీరు ఎక్కడ విన్నా సాయి చరణ్ గొంతే మొత్తం అలా వినిపిస్తూ ఉంటుంది ఆ అబ్బాయిది. అంజనాద్రి సాయి చరణే పాడేట, అంజనాద్రి అంజనాద్రి కొట్టేస్తాను అక్క. నాకు తెలియదు అక్క, నేను పాడాను.